ఆయనతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేయండి. మధు మధు మధుసూదనాచారి కూడా వచ్చారు అక్కడికి బీఆర్ఎస్ కార్యాలయం దగ్గర, ఒకసారి ఆయనతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేయండి. కవితకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ఈడీ సిబిఐ కేసుల్లో కవితకు బెయిల్ మంజూరు చేసింది. కవితకు బెయిల్ మంజూరు చేస్తూ కొన్ని షరతులు కూడా విధించింది, ఎటువంటి ట్యాంపరింగ్కి పాల్పడకూడదు అని, అదే సమయంలో పాస్పోర్ట్ను కూడా హ్యాండ్ ఓవర్ చేయాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది. 10 లక్షల రూపాయల పూచీకత్తుపై, ఒక్కో కేసులోనూ 10 లక్షల రూపాయల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ బాండ్స్ని సమర్పించిన వెంటనే కవితకు బెయిల్ ఆర్డర్ తీసుకొని తీహార్ జైలు దగ్గరికి వెళ్తారు. తీహార్ జైల్లో బెయిల్ ఆర్డర్ని సబ్మిట్ చేసిన వెంటనే కవిత రిలీజ్ అవుతారు, బెయిల్ పైన బయటకు వస్తారు. ఇప్పటికే కవితకు బెయిల్ మంజూరు కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఇటు బీఆర్ఎస్ కార్యాలయం దగ్గర కూడా సందడి వాతావరణం కనిపిస్తోంది. ఎస్, మనకి అడ్వకేట్ జక్కుల లక్ష్మణ్ అందుబాటులో ఉన్నారు. జక్కుల లక్ష్మణ్తో మాట్లాడదాం. లక్ష్మణ్ గారు నమస్తే. నమస్తే, నమస్తే అండి, చెప్పండి. లక్ష్మణ్ గారు, ఈ కేసులో బెయిల్ మంజూరు చేసి ఇచ్చిన ఆర్డర్స్తో హైకోర్టు ఎటువంటి ఫైండింగ్స్ అబ్జర్వ్ చేస్తుందండి? యాక్చువల్ ఇందులో కవిత గారికి ఈ ఈడీ కేసుకు సంబంధించి ఎలాంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అయితే వాళ్ళు ఈడీ అధికారులు ఇప్పటి వరకు చార్జ్షీట్లో కావచ్చు, రిమాండ్ రిపోర్ట్లో కావచ్చు, ఈవెన్ ఎఫ్ఐఆర్ లో కావచ్చు ప్రొడ్యూస్ చేయలేదండి. ప్రొడ్యూస్ చేయకుండా ఎలాంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేని కారణంగా కవిత గారికి బెయిల్ వచ్చింది. ఆల్రెడీ ఇన్ని రోజులు ఉన్న జ్యుడిషియరీ కస్టడీ కూడా అది రాంగ్ జ్యుడిషియల్ కస్టడీ అనే కోణంలో ఈరోజు సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది మా తరఫున అడ్వకేట్స్. దానికి జడ్జి గారు కన్సిడర్ చేసి పాటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాయి కవిత బెయిల్కి సంబంధించిన అంశంపై. అంటే చేతులు మార్పిడి జరగకుండా కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేశారనే కోణంలో సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. దానికి సుప్రీంకోర్టు ఈరోజు కవిత గారికి బెయిల్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఈడీ కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత, ష్యూరిటీ సబ్మిట్ చేసిన తర్వాత మోస్ట్ ప్రాబబ్లీ ఈరోజు రిలీజ్ అవ్వచ్చండి. ఓకే, అసలు వాదనలు ఎలా చూడాలి? ఇరు వర్గాలు కూడా హోరాహోరీ వాదనలు వినిపించారు ఈడీ.